అనసూయ బిగ్ బాస్ ని రిజెక్ట్ చేయడం వెనుక కారణం ఇది. అనసూయ లాంటి బుల్లితెర బిగ్ పర్సనాలిటీ బిగ్ బాస్ లాంటి షోకి కంటెస్ట్ గా వెళ్తే ఆ షోకు హైప్ రావడం ఖాయమే. పైగా గాసిప్స్ రూమర్స్ కాంట్రవర్షియల్కి కేర్ ఆఫ్ అడర్స్ గా ఉన్న బిగ్ బాస్లో అనసూయ లాంటి వివాదాస్పద సెలబ్రిటీ ఉంటే ఆ షోకి మంచి మసాలా మెటీరియల్ దొరికినట్టే. అందుకే గత 3 సీజన్లుగా అనసూయకు ఫస్ట్ ప్రిపారిటీ ఇస్తున్నప్పటికీ ఆమె రిజెక్ట్ చేస్తుందని బలమైన కారణాలు ఉన్నాయి. గత సీజన్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ షోకి వెళ్ళడం ఖచ్చితంగా ప్లస్ అయింది. ఆమెకు ఉన్న క్రేజ్తో పాటు ఇలాంటి రియాలిటీ షోలకి శ్రీముఖి పర్ఫెక్ట్ అన్నంతగా పర్ఫార్మెన్స్ చేసి దాదాపు విన్నర్గా నిలుస్తుందనుకున్న తరుణంలో అనూహ్యంగా రాహుల్ టైటిల్ని ఎగరేసుకుని పోయాడు. అయితే శ్రీముఖికి ఎపిసోడ్కి ₹1,00,000 భారీ రెమ్యునరేషన్ ఇచ్చారనే వార్తలు రాగా వాటికి న్యాయం చేసిందని చెప్పాలి. ఇక ఈ సీజన్లో రంగమ్మత్తని బిగ్ బాస్ హౌస్కి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేశారట నిర్వాహకులు. శ్రీముఖి 1,00,000 ఆఫర్ చేస్తే అనసూయ క్రేజ్ తగ్గినట్టు ఎపిసోడ్కి 2,00,000 వరకు ఆఫర్ చేశారట బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే తాను మాత్రం సింపుల్గా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్లు అనసూయ ఫస్ట్ ప్లేస్. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ క్షణం, రంగస్థలం, సూగ్గాడి చిన్న నాయన, యాత్ర వంటి చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెరిసి నటిగాను సత్తా చూపించారు. ఆరబోత విషయంలో అనసూయ మరే బుల్లితెర యాంకర్ సాటి రారు అంటే అతిశయోక్తి కాదు. ఇక వివాదాలు పెట్టుబడిగా నడిచే బిగ్ బాస్ లాంటి షోలు అనసూయ ఉంటే ఆట మంచి రంజంగా సాగడం ఖాయమే. అయితే తను వస్తున్న బిగ్ బాస్ ఆఫర్ను రిజెక్ట్ చేస్తున్నారట అనసూయ. ప్రస్తుతం జబర్దస్త్తో పాటు ఈటీవీ స్టార్ మాజీ తెలుగులో క్షణం తిరిగి లేకుండా లీడ్ షోస్ నడిపిస్తుంది అనసూయ. ఇక వరుస సినిమా ఆఫర్లతో పాటు మధ్య మధ్యలో షాపింగ్ మాల్స్, రిబ్బన్ కటింగ్స్కి వెళ్ళే భారీగానే సంపాదిస్తుంది అనసూయ. అయితే బిగ్ బాస్ ఈ లెక్కలన్నింటినీ పరిగణలో తీసుకొని భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన ఫ్యామిలీకి పిల్లలకు అన్ని రోజులు దూరంగా ఉండడం నా వల్ల కాదంటూ రిజెక్ట్ చేశారట అనసూయ. దీనికి తోడు జబర్దస్త్ లాంటి పాపులర్ షోతో పాటు కమిట్ అయిన ఇతర షోలతో బిజీగా ఉండడం వల్ల బిగ్ బాస్కి నో చెప్పిందంట అనసూయ. కాగా మరో సీనియర్ యాంకర్ ఛాన్సీ బిగ్ బాస్ ఆఫర్లు ఘాటుగా స్పందించారు. నన్ను బిగ్ బాస్ 1 కోసమే పిలిచారు, అప్పుడే పోలేదు, 4కి ఎందుకు వెళ్తా, తెలిసి తెలిసి రాయి పట్టుకొని పళ్ళు ఊడగొట్టుకుంటానా ఎవరైనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఛాన్సీ.